ఖమ్మం నగరంలోని కైకొండగూడెంలో శ్రీ అంకమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ వేడుకలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా నేడు గణపతి పూజ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. పంచగవ్య రాధన, వాస్తు పూజ, వాస్తు బలిహారణ, లక్షోద్ధారణ, క్షీరాభిషేకం హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాన్ని అందించారు. అనంతరం స్థానికంగా అమ్మవార్ల ఊరేగింపు వైభవంగా కొనసాగింది. శనివారం జరిగే ధ్వజస్తంభన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు కొమ్ము భాస్కర్రావు, ప్రధాన కార్యదర్శి సూరంశెట్టి నరసింహరావు, కోశాధికారి గుండోజు రామాచారి కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.